సో ఈ ఏరియా ఎక్కడ అనుకుంటున్నారు? సో ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, ఎస్ సికింద్రాబాద్ ఏరియా. రతిఫైల్ బస్ స్టేషన్ పక్కకున్న ఏరియా, మార్కెట్ ఏరియా మొత్తం ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తుండగా. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే, సో ఇక్కడ ఫేమస్ గణేష్ టెంపుల్ ఉంది ఈ ఏరియాలో. సో ఆ గణేష్ టెంపుల్ చూడడానికి వచ్చాము ఇప్పుడు. సో గణేష్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో ఇదే ఫ్రెండ్స్ గణేష్ టెంపుల్. సో చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. సో టెంపుల్ చాలా బాగుంటుంది, చాలామంది ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు స్టేషన్లో. సో మనం లోపలికి వెళ్ళిపోవాం ఇప్పుడు టెంపుల్ లోపలికి. నడూరు అయ్యా, జల్దీ నడు. సో టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే చూడండి ఎంత పెద్ద ఉంది టెంపుల్. అది ఒక పెద్ద మహారాజు సభ లెక్క ఉంటుంది ఇది టెంపుల్. సో టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మనము. పిల్లలు అయితే అసలు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆగు చుట్టుకీ ఆగు, ఫస్ట్ కాలు చేతులు కడుక్కుంటారు ఫస్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాలు చేతులు కడుక్కుందాం. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో టెంపుల్ లోపల ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనం కాలు చేతులు కడుక్కుందాం ఇప్పుడు. కమ్ కమ్ కమ్. సో తర్వాత టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ చాలా పెద్ద శిలాపలకాలు ఉన్నాయి. సో ప్రతి స్టోరీ వెనకాల, ప్రతి శిలాపలకం వెనకాల సో గణేశుని జన్మ వృత్తాంతం అనేది రాసి ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది, చాలా ఫేమస్ ఉంది ఇది. హాయ్ హాయ్. సో ఈ పెద్ద అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇది గణేషుని టెంపుల్, ఇది చిన్న టెంపుల్ ఇది లోపలికి. అండ్ తర్వాత ఎదురెదురుగా టెంపుల్స్ ఉన్నాయి. సో ఒక గుడి ఎదురుగా ఇంకో గుడి ఉన్నట్టుగా. సో ఇది ఫస్ట్ టెంపుల్, ఇది మాతా అమ్మవారి టెంపుల్ ఇది. అండ్ పక్కకి రాగానే ఇది గణేషన్ టెంపుల్ ఉంది. ఇది మళ్ళీ ఇంకొక గణేషన్ విగ్రహం ఉంది ఒక చిన్నగా. అండ్ తర్వాత సో ఇది మహాశివుడి టెంపుల్, ఇది లింగం ఉంది ఇక్కడ. సో నాగలింగం ఉంది ఇక్కడ. సో అండ్ తర్వాత ఇది మెయిన్ గుడి ఫ్రెండ్స్ ఇది. సో ఇదే మన గణేషన్ గుడి, ఇది మెయిన్ ద్వారం ఇది. సో ద్వారం పక్కకుంది. సో ఇది కాదు ఇప్పుడు యాక్చువల్లీ, ఆగండి చుట్టుకి ఆగు చుట్టుకి. వీళ్ళు ఉరుకుతూనే ఉన్నారు, ఉరుకుండ్రా బాబు ఉరుకుండి. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో పక్కకే మీకు నవగ్రహాలు ఉన్నాయి. సో అండ్ తర్వాత కొద్దిగా ముందుకెళ్దాం, ధ్వజస్తంభం అది. సో ఇది మెయిన్ గుడి, సో మెయిన్ గణేశుని టెంపుల్ ఇది. సో దేవుని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. అండ్ తర్వాత ఇది దేవుని గుడి మెయిన్ ద్వారం ఇది. చూడండి దేవుని మెయిన్ ద్వారం ఇక్కడ కనపడుతుంది. సో మనం జూమ్ చేద్దాం ఇప్పుడు. ఎస్ గణేష్ విగ్రహం చూడండి ఎంత క్లియర్గా కనపడుతుంది. చాలా మహిమ గల టెంపుల్ అంటారు. సో ఇక్కడ కోరుకున్న ప్రతిదీ ఇక్కడ తీరుతుందని అంటారు. ఇక్కడ చూద్దాం. సో దేవుని దర్శనం అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది. సో ఐఆమ్ హ్యాపీ. సో పక్కకే హనుమంతుని టెంపుల్ ఉంది చిన్నగా. సో ఇది హనుమంతుని టెంపుల్ ఇది, చిన్న టెంపుల్ ఇది. సో దేవుని లోపల దేవుని హనుమంతుని విగ్రహం ఉంది. సో ఆయన ఎదురుగా ఒంటే విగ్రహం ఉంది ఫ్రెండ్స్.
నేను ఎక్కడ చూడలేదు ఇది. అండ్ తర్వాత కొద్ది పక్కకే మళ్ళీ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, అండ్ అది అమ్మవారి టెంపుల్ అది. సో ఇది అమ్మవారి టెంపుల్, ఇది వేసుకుంటా. అండ్ తర్వాత గుడి వెనుక భాగం నుంచి వెళ్తుంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పెద్ద శిలాఫలకం ఉంది. దాంట్లో మీకు 18 శక్తిపీఠాల వివరాలు అన్నీ ఉన్నాయి. ఏ శక్తిపీఠం ఎక్కడ ఉంది, దాని మహిమ ఏంది అనేది మొత్తం వివరాలు ఉన్నాయి దీంట్లో. సో ఇది ఒక్కసారి మీరు చదివితే మీకు 18 శక్తిపీఠాల గురించి అన్నీ తెలిసిపోతాయి మీకు. అండ్ కొద్ది ముందుకు వెళ్ళగానే సో ఇది మొత్తం రౌండ్ చుట్టేసాము ఇప్పుడు గుడి మొత్తం మనము. సో ఇది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఆ గుడి. సో ఇది 360 డిగ్రీస్ వ్యూ, ఇది చూడండి పెద్ద మహారాజుల కాలంలో ఉండే మహాసభ లెక్క ఉంది ఇది. సో ఎదురుగా రోడ్ కూడా కనపడుతుంది. ఎట్లుంది గుడి, ఎట్లుంది, మంచిగా గుడి? అవునా, సరే సరే. మొక్కినా దేవుని మొక్కినావా? ఏం మొక్కినావు? సరే అవునా, ఓకే ఓకే, వెరీ గుడ్, నైస్. సో ప్రసాదం తింటున్నాం. సో పిల్లలు మాత్రం చాలా సూపర్గా అల్లరి చేస్తున్నారు. ఏమవుతుంది, ఇగో ఏంది చుట్కీ, అది గోడల మధ్యలో ఏంది అట్లా, బయటికి రా. బాయ్ 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 బాయ్. సో ఈ విధంగా, సో ఇది గుడి ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్గా ఉంది గుడి. సో ఇటు సైడ్ మీరు వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా దర్శనం చేయండి. అండ్ ఈ విధంగా మనం ఇది బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా వెళ్ళిపోవచ్చు మనము. సో ఇది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ గణేషన్ టెంపుల్ అంటే ఇదే. సో ఇది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.